చాలా అంటే చాలా రుచిగా గోధుమ పిండితో ఈ విధంగా రుచికరమైన రెసిపీ తయారు చేసుకోండి. పూరీలు ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ఈ రెసిపీ తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే పరాటా ఇష్టపడే వాళ్ళు కూడా. ఈ రెసిపీ కోసం ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి. ఇక్కడ మనం ఈ రెసిపీని రెండు రకాలుగా తయారు చేసుకుంటున్నాము. ఒకటి నూనెలో వేయించుకునే పూరీలా, మరొకటి నూనె లేకుండా కాల్చుకునే పరాటాలా. ఇప్పుడు గోధుమ పిండిలోకి ఒక ప్యాకెట్ వరకు పాలపొడిని కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. పాలపొడి వేసుకున్న తర్వాత గోధుమ పిండి పాలపొడి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పాలపొడి వేయటం ద్వారా చాలా సాఫ్ట్గా ఉంటుంది, పిండి అనేది తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుందండి. అంతేకాకుండా వీటిని కొంచెం డిఫరెంట్ షేప్లో తయారు చేసుకుంటున్నాము, చపాతీ పీట కానీ కర్ర కానీ ఉపయోగించకుండా. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని బాండీలోకి ఒక కప్పు వరకు నీళ్లు తీసుకోండి. నీళ్ళలోకి తగినంత ఉప్పు వేసుకోవాలి, ఉప్పుతో పాటు కొంచెం జీలకర్ర వేసుకోండి. అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, ఇవి వచ్చేసి నేను ఎండుమిరపకాయలని మిక్సీ పట్టేసుకొని ఆ పొడి వేసుకుంటున్నాను, ఈ ఫ్లేక్స్ వేసుకోవాలి. అలాగే కసూరి మేతి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వేడి నీటిని పిండిలో వేసుకోవాలి. ఈ వేడి నీళ్ళు వేసుకున్న తర్వాత ఒకేసారి చేయి పెట్టేయకుండా గరిటతో కలుపుకొని ఆ తర్వాత పిండి కొంచెం చల్లారిన తర్వాత చేతితో కలుపుకోండి. అయితే పిండి అనేది మరీ గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా ఉండేలాగా కలుపుకోవాలి, అసలు గట్టిగా ఉండకూడదు. ఇలా లూజ్గా ఉన్న పిండిని ఇప్పుడు పాల ప్యాకెట్ కవర్లో పెట్టుకుంటున్నాను. అలాగే ఈ కవర్కి రబ్బర్ బ్యాండ్ వేసుకొని ఎడ్జ్ని కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు బాండీలో నూనె వేసుకోండి. నూనె కూడా ఎక్కువ వేయటం లేదు. ఈ విధంగా నూనె వేసుకొని వీడియోలో చూపించినట్లుగా మురుకుల మాదిరిగా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా చుట్టేసుకోవాలన్నమాట. మనకి పూరీ టేస్టే ఉంటుంది కానీ ఇంకా రుచిగా ఉంటుంది ఈ కసూరి మేతి, అలాగే ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాం కదా జీలకర్రతో పాటు, కాబట్టి చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగా ఇష్టపడతారు. ఏ కూరతో అయినా వీటిని తీసుకోవచ్చండి. మసాలా కూర అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఇవి క్రిస్పీగా ఉండవు, సాఫ్ట్గా పూరి ఏ విధంగా అయితే సాఫ్ట్గా ఉంటుందో అలానే ఉంటుంది. అంతేకాకుండా వీటిని నూనె లేకుండా పరోటా ఏ విధంగా అయితే తయారు చేసుకుంటామో అదే విధంగా కూడా తయారు చేసుకోవచ్చండి. ఇక్కడ నేను బాండీలో నూనె మొత్తం తీసేసి ఈ విధంగా చుట్టేసుకుంటున్నాను. పరోటా మనకి పొరలు పొరలుగా వస్తుంది కదా, కాబట్టి ఈ విధంగా రౌండ్గా చుట్టుకుంటున్నాను. ఇలా చేయటం ద్వారా మనకి పరాటా షేప్లో ఉంటాయి, పరాటా లాగా పొరలు పొరలుగా ఉన్నట్లు ఉంటాయి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఈ రెసిపీలోకి కాంబినేషన్గా టమాటా కూర తీసుకుంటున్నాను, మసాలా టమాటా కూర. మరి మీ అందరికీ గోధుమ పిండితో తయారు చేసుకున్న ఈ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.